వైద్య వ్యవస్థ కూడా పూర్తి అద్వానంగా తయారైనటువంటి పరిస్థితుల్లో అన్నగారి శతజయంతి సందర్భంగా అన్నగారిని స్మరించుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి కేసినేని చిన్ని గారు ఒక పక్కన ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాడికి కడుపు నిండా భోజనం పెడుతూ రెండో పక్కన వైద్య పరంగా కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఈ రకమైనటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రారంభించి అనేక మందికి ఆయన సహాయపడుతున్నారు. ఇవాళ జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మరి పెద్దలో మాజీ మంత్రివారిలో దేవినేని ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఈ రోజున ఇక్కడ చిన్ని గారు మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి అత్యాధునికమైనటువంటి పరికరాలు క్యాన్సర్ పరీక్ష పరికరాలను కూడా ఒక మొబైల్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి పేదవాడికి చేరువ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆసుపత్రులకు వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయినటువంటి పరీక్షలన్నింటినీ కూడా ఉచితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు అందిస్తూ ఉన్నారు. దానికి హృదయపూర్వకంగా చిన్ని గారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు విజయవాడ పార్లమెంట్ మొత్తం కూడా ఆయన నిర్వహిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అన్నగారి స్మృతిలో మరి వారి శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం చాలా అభినందనీయం. తప్పనిసరిగా వారు చేసినటువంటి సేవల్ని తెలుగుదేశం పార్టీ పరంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా మరి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పేదవారందరూ కూడా గుర్తుంచుకుంటారని చెప్పి వారికి మరొకసారి తెలియజేస్తూ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.